I really congratulate you for one particular aspect, that you have a tremendous following in Telugu. In spite of the fact that you are a Tamil star, but there are n number of innumerable followers for you, and they love to watch your film, really. With all that feeling, I am asking you one question. See, there are lot of films. Telugu pesu varuma? Telugu naaku maatladu vachchu, kaani fluent ga raadu, anduke. నా ప్లాన్ నా నేను ఉపన్యాస స్టోరీ ఇక్కడ విన్నాను, ఈ హోటల్లో విన్నాను నేను. ఓకే, అప్పుడు నాకు తెలుగు ఇంకా బాగా రాదు. సో దాని తర్వాత అందుకే నేను తెలుగు డబ్బింగ్ చేయలేదు. ఈ ప్రెస్ మీట్లో తెలుగు మాట్లాడడం ట్రై చేయండి, గ్యారంటీగా తెలుగు వస్తుంది. సరే కాదు సార్, నా అపార్ట్మెంట్లో అవినాష్ రెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర రోజు మాట్లాడి కొంచెం నేర్చుకుంటాను. నాకు ఇంకా బాగా రాదు సార్, అందుకే నేను తెలుగు. మా వాడు చెప్పినట్టు ఈ ప్రెస్ మీట్ అంతా ఫాలో అండి, పూర్తిగా వచ్చేస్తుంది మీకు. ఏమైనా మిస్టేక్ వచ్చి ఆల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వరీ. ఓకే సార్, దో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ దేర్, బట్ స్టిల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వరీ. ఓకే, నౌ ఇట్ ఇస్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ ఆర్ ఫర్ హర్ సార్. సార్ ఎవరు మీరేమైనా మాట్లాడినా అభిరామి కరెక్ట్ చేస్తారు, ఎందుకంటే తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు, అందరూ వెల్ నోన్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అభిరామి ఈజ్ ఆల్మోస్ట్ అవర్ ప్రాపర్టీ, తెలుగు ప్రాపర్టీ, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. తెలుగు వాడు కదా, తెలుగు ప్రాపర్టీ. ఎస్, తెలుగు ప్రాపర్టీ. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సర్టెన్ స్టార్డమ్కి వచ్చిన తర్వాత మీరు చాలా సినిమాలు చేశారు, అండ్ ఈ థ్రిల్లర్సు, ఈ రకమైన సస్పెన్సు, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి మాకు తెలుగులో కూడా వచ్చి. ఇప్పుడు మీకు ఈ సినిమా వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ పాయింట్, మీరు ఇది ప్రత్యేకంగా ఈ పాయింట్ వల్ల సినిమా బాగా హుక్ అవుతుంది ఆడియన్స్కి అని చెప్పాలంటే 1 or 2 or 3 ఏం చెప్తారు విజయ్ సేతుపతి గారు? ఈ స్టోరీకి స్క్రీన్ ప్లే చాలా బాగా ఉంది, అది నాకు ఎక్కువ ఇంప్రెస్ అయింది, ద వే హీ రోట్ ద స్క్రీన్ ప్లే. జనరల్లీ దర్ ఇస్ నో న్యూ స్టోరీ, ఎవ్రీ స్టోరీ ఈజ్ ఆల్రెడీ టోల్డ్, అన్నీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ ఈ స్క్రీన్ ప్లే గొప్పది, నాకు చాలా నచ్చింది, ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ థాట్ దిస్ విల్ ఎగ్జైట్ ద సేమ్ వే హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ వెన్ ఐ వాస్ లిసనింగ్ ది స్టోరీ. అండ్ హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ టెల్లింగ్ థ్రిల్లర్ స్టోరీస్. ఓకే, అండ్ దెన్ ఐ హోప్ లైక్ పిజ్జా దిస్ మూవీ ఆల్సో పీపుల్ కమ్, బికాస్ ఇన్ థ్రిల్లర్ మూవీ వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్, వన్స్ యూ నో ద థ్రిల్లింగ్ దట్ ఎలిమెంట్స్, you won't come and watch second time. Yes, exactly. But pizza, the repeated audience was there. Oh. Same way Maharaja also, repeated audience will come and they will enjoy it with their friends also, because the film is like a guessing game, so you keep guess something in every scene. So once you watch the film, you will take your friend and you want to know his meant his ideas also, what he is thinking in every scene. So that a narration bound, the narration and then that enjoyment, that fun will be there in this film. That's tarvata meeru normally because akkada unna tamil system nanthatni kuda shake chesi meeru oka super stardom ku vacharu without any backdrop and background there. Thanks Andy. Ippudu normally మీరు ఎన్నో క్యారెక్టర్లు చేసేసారు, దానివల్ల మీకు ఇంత స్టార్డమ్ వచ్చింది. ఈ క్యారెక్టర్లో మీరు ఫేస్, మీరు ఫీల్ అయిన స్పెషాలిటీ కానీ ఫ్రెష్నెస్ కానీ ఏంటండి? సార్, ఫ్రెష్నెస్ ఈజ్ హౌ యూ అప్రోచ్ ద సీన్, దట్స్ ఇన్ ద డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దిస్ ఇస్ అ ఫ్యామిలీ ఎమోషనల్ రివెంజ్ స్టోరీ. ద ఓన్లీ థింగ్ ఇస్ వెన్ ఇట్ ఇస్ అ థ్రిల్లర్, వెన్ యూ ప్లే అ సీన్ ఫస్ట్ టైం, వెన్ యూ వాచ్ ద సీన్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్, యూ విల్ గెట్ కనెక్టెడ్ ఇట్ లేటర్. వెన్ ఐ సే లక్ష్మీ 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 ఫస్ట్ దట్ టైమ్ యూ విల్ హ్యావ్ సమ్ ఒపీనియన్ అబౌట్ దట్ సీన్. Later, when you come to know who is Lakshmi and what happened, that time, this will have the... Now, first time when you see the scenes, you'll have fun. When you listen to it second and third time, you'll feel the emotion for the same scene. Okay. No problem. And meer evana cheppestunnaru man bayapadutunnadu ayina director garu. Em ledhu. Anduke valiki bayam vastundi. Hello. Vijay Sethupathi garu. Ikkada sir. Sir, sir. సరే, ఇలాంటి టెన్షన్ ఇస్తారు షూటింగ్లో కూడా. ఎప్పుడు నేను ఏం చేస్తాను, నేను గురించి ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి, నన్ను ఇలానే టెన్షన్ ఇస్తారు వాళ్ళు. మీకు అక్కడ కూడా తెలియదు, వాళ్ళు హ్యాండిల్ చేయాలి, చాలా ఎక్కువ కష్టం, ఎక్కువ కష్టం.
ఎలాగే ఇలాగ ఇదాంటి ఎక్కువ చేస్తారు, అన్ని అన్ని డ్రామా చేస్తారు. బై ఇట్ వాజ్ మై మిస్టేక్ సార్, దిస్ హీరో ఆర్ విలన్, ఇట్స్ ఎవ్రీబడీస్ ఇన్సైడ్ ఆఫ్ అస్. వీఆర్ గుడ్ టు సమ్ పీపుల్, వీఆర్ బ్యాడ్ టు సమ్ పీపుల్, వీఆర్ హార్ష్ టు సమ్ పీపుల్, వీఆర్ స్వీట్ టు సమ్ పీపుల్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ బిహేవ్ విత్ యూ. వీ ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్. సో సేమ్ వే దిస్ గాయ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇఫ్ యూఆర్ గుడ్, ఇఫ్ యూ డూ సంథింగ్ బ్యాడ్ అండ్ హీ విల్ గివ్ యూ వెరీ స్ట్రాంగ్లీ, హీ విల్ టీచ్ యూ వాట్ ఈస్ బ్యాడ్. ద స్టోరీ, యా రియలీ హీ ఈస్ అ కింగ్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఆల్ ద పీపుల్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూ ఈస్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ, దే ఆర్ ద కింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ, దే ఆర్ మహారాజా. దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ సేయింగ్. ఎన్వి ప్రసాద్ గారు, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దిస్ మ్యాన్, ఇట్ ఇస్ ఎవ్రీబడీ. తమిళ సినిమాలు మనకి బాగా నచ్చినవి ఉంటాయి, తమిళం వాళ్ళకి బాగా నచ్చినా మనకు నచ్చినవి కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి ఎక్కువ ఇష్టపడతాయి, మన దగ్గర ఎక్కువ ఇష్టపడవు. సో ఈ సబ్జెక్టు రెండు భాషలకి బాగా ఇష్టపడుతుంది అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? యూనివర్సల్ ఫిల్మ్స్. ఐ లవ్ దిస్ క్వశ్చన్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్. నేను సీరియస్గా చెప్పాను సార్. ఇవ్వండి, నా ప్రొడ్యూస్ ఇస్తాను సార్, తర్వాత నేను ఇస్తాను సార్. సార్ ఇది యూనివర్సల్ ఫిల్మ్ సార్. ఎక్కడైనా ఇప్పుడు జపాన్ సినిమాలు మీరు చూడండి, ఎనీ ఫిల్మ్ జపాన్ కూడా రిలీజ్ అయితే ఇక్కడ కార్టూన్ ఫిల్మ్స్ హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి, ప్రసాద్ బిగ్ స్క్రీన్లో కూడా. అంటే మన ఆడియన్స్ ఓటీటీ తర్వాత మనం సబ్ టైటిల్తో సినిమా చూసేది అలవాటు పడినప్పుడు, ఖచ్చితంగా సార్ ఈ సినిమా యూనివర్సల్ ఫిలిం. మంజమల్ బాయ్స్ అనే మలయాళం వెర్షన్ తమిళనాడులో దగ్గర దగ్గర 75 crores కలెక్ట్ చేసింది, ఓన్లీ మలయాళం వెర్షన్, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం. సార్ కంటెంట్ బాగుంటే ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ మరాఠీ, గుజరాతీ, అస్సామీ కూడా చూసే పరిస్థితి మన ఆడియన్స్ ప్రిపేర్. మన ఆడియన్స్ ఎప్పుడు కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తుంటారు, దాంట్లో డౌట్ లేదు. బట్ కొన్ని సబ్జెక్టులు ఆ మధ్యన ఐ విల్ టెల్ యూ సార్ కొన్ని సబ్జెక్టులు డోంట్ కనెక్ట్ ఆల్ రీజనల్ లాంగ్వేజెస్, కరెక్ట్? దట్స్ వాట్ యువర్ ట్రైంగ్ టు ఆస్క్, రైట్? బట్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ అ ఫ్యామిలీ అండ్ అన్ ఎమోషన్ రివెంజ్. Revenge is an ultimate emotion which everybody has, okay? And then how you are telling the story, and the thriller also, so that will connect people. So pizza, it's a thriller, okay? See, we everybody watched Bagubali, especially you are there. Everybody watched, especially you are there to watch I don't believe star can bring the crowd, but only script and director can engage the audience to make them to sit and watch. So this film will give you answer for this question. Generally, I also don't want all my films to dubbed and released in other languages. So sometimes I'll tell them that don't do this. But this film will go anywhere in the world. Not only this region, not only Tamil region. I believe everybody will connect with this film. And not only for the part of thriller, for the way of storytelling, for the emotions and the anger. And this film say about you're searching for an answer to a question, but you realize that answer is you. So it will come to you. That when you understand that, that gives you an realization. So there are so many layers in the film, so different people will connect to different layers. Because when we showed already to more than 200 people, we showed the film. But everybody was telling different opinions, but they connect with the film. This is your milestone movie. Basically, ante ilanti milestone movies annapudu endante oka pedda director ani ila rakaraka ante oka pedda production house ilo untaru kada. But ee chuste enemo oka director chuste kuda kotta aina production house kuda already ante anta known gaadu kada. So ilanti cinema ni okati enchukuni teeskelthunappudu ante em namakamtho ee cinema chesaru? 50th movie ante oka milestone movie kada mee. So ee namakamtho ee cinema chesaru? When you watch the trailer, what do you feel, sir? Do you like the trailer, sir? I like that trailer. You trailer, you enjoyed it? Yes. Rendu trailer chusaru kada, rendu nachinda meeku? Nachinda sir. Okay, alanti film sir. So film should engage the audience. Of course, what you said is right. Yeah, we need big directors, big production company. Yeah, Sudhan sir is big production. So how many films are you doing, sir? Sir,
I mean, close to 8 films on floor. His production is doing under 8 films. One is Mohanlal sir also doing 2 films. Mohanlal sir doing 2 films. Jayam Ravi sir is doing 2 films. Yeah. And Shivakathan is doing 1 film. Tapsi Pannu is doing 1 film. There are a lot of... So, and he is also a very big producer, sir. Nithilan, from June 14th onwards, he is a big director, sir. Okay. So, once you watch the film, you know. So, yeah, doing big films with big director, with big production company, that gives you a big opening. But to survive the opening, you need a good story, good content, good director. So, I believe this, Nikhilan is very good in execution and writing a story. And then, what else? End of the day, the story that always stays in your mind. I believe Maharaja will always stays in your mind. ఇప్పుడు చెప్పారు కదా ఇంతకు ముందు మీరు మా బ్రదర్ అని చెప్పారు కదా నిఖిల్ అని యాక్చువల్గా మై మిస్టేక్ అన్నారు బట్ బ్రదర్ అని చెప్పారు కదా అదే నా తలరాత అంటారు కదా నా తలరాత అది సో ఫస్ట్ మరి ఫస్ట్ మీ అయితే మీకు ఫస్ట్ ఆయన ఫస్ట్ స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు స్టోరీ నెరేట్ చేసినప్పుడు కూడా మీకు అర్థమైంది అప్పుడే ఆయన ఎలాంటి ఒక టింజ్ ఉందని చెప్పి నిథిలన్ ఈజ్ వెరీ క్యూట్ ఫెలో హూజ్ ఆల్వేస్ యా నిథిలన్ యా చిన్నపిల్లలు అలాగే ఉంటారు ఎందుకంటే ఎవరైనా ఏమైనా చెప్తే వెదర్ దే విల్ స్పాయిల్ ద ఐడియా హీ వాజ్ ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్ ఇట్ సి వీ నో ద స్టోరీ అండ్ వీ యాక్టెడ్ ఇన్ ఇట్ We can't enjoy this while watching this film because we know the story. But for you, it's new. So he always wanted to hold the story because you should enjoy the film. So he wanted the result from the audience, not from the known people. Any which way we know, we did it and we know the story, we enjoy the shooting spot. So we'll say good only. So if I say, if I give you anything lead, if I make you understand something, no, that may spoil while you're watching the film. దట్ ఈస్ ఓన్లీ వరీ ఫర్ హిమ్ అదర్వైజ్ యూ కెన్ ట్రస్ట్ హిమ్ సార్ సేతుపతి గారు మామూలుగా హీరో అంటే ఒక హ్యాండ్సమ్ కనిపించాలని ట్రై చేస్తారు మీరు బయట చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు సేమ్ టైం సార్ అందుకని క్లోజింగ్ నన్ను ఏ క్వశ్చన్ అడుగుతున్నా సార్ ఏమి నా నేను సింపుల్ లేదు సార్ నేను నాకు అలాంటివి రాదు నేను ఏం చేయాలి తెలియదు సార్ స్క్రీన్ కూడా మీరు ఎంచుకునే మీరు సెలెక్ట్ చేసుకునే పాయింట్స్ అన్నీ దాదాపుగా రా అండ్ డ్రాస్టిక్గా కనిపించేందుకు హ్యాండ్సమ్ లుక్లో ఏదో హీరో అంటే హ్యాండ్సమ్గా ఉండాలని కాకుండా మీరు రా అండ్ డ్రాస్టిక్గా కనిపించడం ఎక్కువ ఇష్టపడతారండి సో ఫర్ మీ మై డాడ్ ఇస్ హ్యాండ్సమ్ మై బ్రదర్స్ మై ఫ్రెండ్స్ ఆర్ హ్యాండ్సమ్ వాట్ ఈస్ దట్ క్వాలిటీ టు షో సంబడి ఎస్ అ హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ ఇస్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఫిజికల్ ఐ బిలీవ్ ఇట్స్ నాట్ ఫిజికల్ ఇట్స్ అ లవ్ ద పర్సన్ హూమ్ యూ లవ్ ఎస్ సార్ సార్ ఒక కొన్ని సినిమాల్లో ఎవరైనా ఒక హీరో షర్ట్ విప్పాలంటే దానికోసం ఒక కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ చేసి సిక్స్ ప్యాక్ అయితే తప్పితే షర్ట్ విప్పని పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎన్ని సిక్స్ ప్యాక్ ఉంది సార్ మీరు అందరు చెప్పండి మీరు ఎవరు మీ ఇంట్లో హీరో లేదా సార్ మీరు వైఫ్కి మీ కొడుక్కి మీరు మాకు ఎవరు హీరో లేదా సార్ అక్కడ సార్ 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 ఇఫ్ ఇట్ ఇస్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ఇట్ సార్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ అండ్ ఐ హ్యావ్ టు డూ మీన్స్ ఐ హ్యావ్ టు డూ అండ్ దెన్ మై డైరెక్టర్ దే షుడ్ గివ్ మీ టైమ్ టు డూ దాట్ ఐ హ్యావ్ టు డూ ఐఎమ్ బట్ ద స్టోరీ షుడ్ కన్విన్స్ యూ టు డూ దాట్ జస్ట్ నాట్ టు హ్యావ్ అ సిక్స్ ప్యాక్ జస్ట్ టు షో ఇట్ నో నాకు దాంట్లో ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ రెస్పెక్ట్ టు యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ద వే లైక్ యు నో యు బిహేవ్స్ లైక్ ఇన్స్పైర్స్ మెనీ లైక్ మ్యామ్ సెట్ So my question is like, you know, what is the one suggestion that you'd like to give to the people who wants to come into the film industry or upcoming actors? Don't listen to anybody's advice like people like me. Don't ever listen because you have to, because like earlier I used to say it in all my interviews, how everybody's, that fingerprint is different, eye print is different, the same way, the way of approaching is different. So you can't copy or you can't take it from anybody, but you can inspire from the people, from the films they made. So try to understand, don't get influenced by the influences, okay? So you have your own opinion, let it be bad, let it be wrong, accept yourself
accept yourself to do wrong things. Don't try to do right things, because when you don't know what is right, what is wrong. Even now, after I did more than 50 films, even I don't know which is right. Every time we make films, we give it to audience. Sometimes we get very good response, so we get confidence. Sometimes we get very bad review, very bad response. We can learn something from that also. So nobody can say which is right, which is wrong. So you have your own opinion. Don't say that this YouTuber is, or this critics is saying this, so this film is only like this. Yeah. No. If he is like this, if the critics like the film, and you don't like the film, means you don't like the film. Mm-hmm. Fix it like that. And if he don't like the film, and if you like the film, you like the film. And if you want to become an actor, don't become a fan for anybody. Oh. If you become a fan for anybody, then you won't analyze that actor how he did in that film. You just wanted to praise that actor. Don't do that. So there are good films, good actors, good characters. They may be very great directors, but doesn't mean all the great directors made great films. But there are great films. Watch great films. Learn from great filmmakers. Understand in your perspective, not anybody else's perspective. That's all. But don't listen to me also. Again, it's inspiring. Rice question on my perspective also. What does Vijay Sethupathi saying? Whether he is saying right or wrong. Have question everything. Analyze everything. Okay, and then observe your life, because everybody's life is connected. That's why we make one film and it connects everybody, which means everybody's life is connected. True. So try to analyze your life, and you are the greatest person. You believe that. That's all. Vijay, yeah, congratulations on your 50th film, sir. I look very handsome, man. Are you going to be an actor? Vijay garu, you look handsome. Vijay garu, me South India lo mee prastavana eppudu vachina sare one of the costliest actor ani cheptuntaru mee gurinchi. Remuneration vishayalo mee strategy ela untundi? Remuneration lo whatever I work I get, sir. Whatever I ask, nobody give me whatever I ask, sir. So it depends on my market only. It's like everybody's only. Whatever it's your market, you ask for that. If they're not, if it is okay for them, you'll sit and bargain. That's all, nothing else. It's like common for everybody. Suppose if I'm asking money and you are saying, you are thinking that this is too much for me, will you cast me in your film? No, right? No, right, sir? It depends on the market. That's all, sir. Nobody will ask like that, sir. I don't think so that I'm doing it. Better than me, my producer will tell you that. Am I such person that? You are very practical. Sir, Telugu lo uppena saira cinemalu chesinappudu ikkada welcoming ela unda, sir? Set lo gaane. Actually, Telugu people, they know me before that also. After Uppana, it reached more. So Uppana and Saira, I told you, ikkade vinnanu Uppana story, Butchi Babu. I did Uppana only for Butchi, the way, the passion he had for films. Because he's a film director. Why should I act as a hero in father, you tell me? I should do, in my, the actors like me, generally they don't do. But I did it for the passion he made, he has for making films, and his dialogues, the way he returned, everything was so great. And Uppena, I acted for very less money, just for the Butchi. And Butchi knows it. And Maitri sir is also here. Yeah, they know what they gave me, and then it was very less money. Just because Vaishnav Tej is a new hero, Butchi is a new hero, I know they won't pay much money. Just for the director, I did it. And I was very happy for doing that. After that, so many characters comes like that, sir. That is very difficult, sir. Once you did such experiment films, you know, and then you have to face a lot of characters like that. You have to say no to a lot of people. That also I faced, sir. Kruti Shetty garu ante tandri father role lo chesanu kabatti cheyinannaru kani mana last film industry start ainappudu nunchi kuda Bollywood kavachu Tollywood ekkadaina sare sister role or daughter role chesina kuda malli aa hero romance chestaru. So mee values enti vishayam? Nenu chaala ekku. See, I gave answers so many times. I don't know why this question is nothing. There is, because it depends on the choices. And then for me, see, I don't know whether anybody asked Kirti also.
కీర్తి ఆల్సో మే సే నో, కరెక్ట్? కీర్తి ఆల్సో మే సే నో, రైట్? వన్ ఆఫ్ ఆ డైరెక్టర్ ఆస్క్ మీ కీర్తి దట్ టూ ఇన్ ఐ డిడ్ దట్ ఫిల్మ్ ఇన్ 2019 ఐ థింక్ సో ఓపెన్ అండ్ దెన్ హీ ఆస్క్ మీ 21 దట్ వీ కెన్ ఆస్క్ దిస్ గర్ల్. ఐ సెడ్ నో, డోంట్ ఆస్క్ హర్ బికాస్ ఐ టోల్డ్ హర్ యూ డోంట్ వరీ అమ్మా, యూ ట్రీట్ మీ లైక్ యూర్ ఫాదర్. సో ఐ టోల్డ్ హర్ బిఫోర్ ద క్లైమాక్స్, ఐ టోల్డ్ హర్ బీ కంఫర్టబుల్, యూ ట్రీట్ మీ లైక్ యువర్ ఫాదర్. సో వెన్ ఐ టోల్డ్ దట్ వర్డ్ హౌ కెన్ ఐ దట్స్ ఫర్ నథింగ్ ఎల్స్ అండ్ దెన్ కంపారింగ్ విత్ అదర్ యాక్టర్స్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రైట్. నో ఇట్స్ నాట్ లైక్ దట్. ఇఫ్ ద స్టోరీ డిమాండ్, ఇఫ్ ద నీడ్ ఇట్ మీన్ దే వర్కింగ్ అండ్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఐ టోల్డ్ డైరెక్ట్లీ యు ఆర్ లైక్ మై డాటర్. వెన్ ఐ టోల్డ్ లైక్ దట్ దెన్ హౌ కెన్ ఐ డూ ఇట్? సపోజ్ ఇఫ్ సంబడి గో అండ్ ఆస్క్ కీర్తి, కీర్తి ఆల్సో షీ మే సే నో ఆల్సో, రైట్? Yeah, this man told me like this, how can I act as a pair to him? She may also have the same opinion. So I don't think so, this is nothing great or bigger. So just leave this question, is keep on chasing me, just leave that. Vijay garu, multi-starer movies lo kuda nenu act cheyanu ani kuda cheppadam jarindi, but memu villain ga kuda mimmalni chudal anukuntunnam fans ga. So hero ga ne cheyadam kante fans villain ga kuda kaval anukuntunnam. Is everything is okay sir? Okay, I don't know the sound. చెప్పండి. సో ఆఫ్టర్ జవాన్ మల్టీ స్టారర్ మూవీస్ చేయను అని కూడా చెప్పడం జరిగింది. ఐ సెడ్ విల్లన్, ఐ సెడ్ నో నాట్ మల్టీ స్టారర్, ఐ సెడ్ విల్లన్ ఐ వాంట్ డూ బికాస్ దే బ్రింగ్ మీ సో మెనీ రెగ్యులర్ నార్మల్గా విల్లన్. ఒక డైరెక్టర్ ఒక విల్లన్ రోల్ తీసుకొచ్చారు, ఇట్స్ అ నార్మల్ విల్లన్. ఓకే, నేను అడిగాను నేను ఎలాంటి విల్లన్ చేయలేదు ఎందుకు నా దగ్గర వచ్చారని. సో హీ సెడ్ యా దట్స్ వై ఐ కేమ్ టు యూ, డోంట్ డూ దిస్ థింగ్ అండ్ ఆ విల్లన్ సార్. ఐ డోంట్ డూ సచ్ విలన్ రోల్స్ సార్. సో ఐ డోంట్ డూ. సో అండ్ దెన్ ఎవ్రీబడి వెన్ ఐ సే నో దే ఎవ్రీబడి వాంటెడ్ మీ టు లిసన్ ద స్టోరీ అండ్ సే నో. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ మచ్ టైమ్ టు లిసన్ ద ఫిల్మ్స్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఆల్సో. సో ఐ కాన్ లిసన్ ఫర్ ఎవ్రీబడి అండ్ సే నో. అండ్ దెన్ ఐ హ్యాడ్ సమ్ ఫ్యూ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వైల్ డూయింగ్ విలన్ విచ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్సో. అండ్ దెన్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్ ఆల్సో. దట్స్ ఆల్, దట్స్ మై పర్సనల్. విజయ్ గారు, విజయ్ గారు, సినిమా అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని ఇప్పుడు క్యారీ చేయాలంటే తారాస్థాయిలో చూపిస్తే తప్ప జనాలు కనెక్ట్ అవ్వట్లేదు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ప్రతి వ్యక్తిలో సెన్సిటివ్నెస్ అనేది పోవడం అనేది, అంటే బికాజ్ ఆఫ్ కరోనా రావు వచ్చిన తర్వాత చాలామంది చావు దగ్గరికి వెళ్ళి చూసి వచ్చారు. సో ఆ సెన్సిటివ్నెస్ పోవడం వల్లే ఈ ప్రతి సినిమాకి ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వట్లేదు అనేది నా క్వశ్చన్. సో మీరేం చెప్తారు, వాట్ యు సే? I think that is depend on the script, how director creating the mood. Suppose if there is an emotion, you are, no, the emotion doesn't comes in the first scene, so he will prepare you, okay, to reach that scene, to touch that emotion. They keep the shot like that, they write a dialogues for that, and then they give a background score and composition, everything to reach that emotion and touch that. You have to feel that emotion. So it is they know the screenplay is going for that only, the flow is like that only. So it is director's responsibility, and they do it. If they don't do it perfectly, and then you won't connect with the emotion scenes. Sir, Vijay gar, Vijay gar, oka question. Vijay sir, Vijay news. Okay, yes sir. Hi sir, congrats for the fifth film. Thank you sir. Recent heroes, you are doing a fast films, like last 10 years you did a 50 films. So how you getting, how and where you getting energy for that? Day and night you are working? I'm not working day and night sir, first of all. And then it's just passion, maybe love, and then the stories I heard, that's also nothing else. Sometimes emotional. See, when I was doing Uppena, I don't have dates. But Bucci can't understand. Bucci was in so much love with me, and I also love the story. It was that those days were very difficult days. Bucci, if you ask Bucci, he will tell you, it was very difficult. Sometimes you get emotional connection with the director or the script. Sometimes it happens like that. But not always, sir. Because you need sleep end of the day. Okay. And one more question. This 50 films, what are the best 5 films from you? 50 films, sir. No, 5 films, you no, can sir, say that. No, no. I am responsible. The film is hit or flop, I am responsible for it. The top rated 5 films. No, nothing, sir. I am responsible because I chose it. Yeah. My director directed, my producer produced it. Yeah. Whatever it may be. Whether a hit or a flop, I am also responsible, and I love all my characters, sir. And one word about the Pawan Kalyan.
పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మై బెస్ట్ విషెస్ టు పవర్ స్టార్ అండ్ ఐ రెస్పెక్ట్ హిస్ హార్డ్ వర్క్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. ఐ హర్డ్ దెర్ ఆర్ సో మచ్ ట్రాల్స్ ఫర్ హిమ్ వైల్ వెన్ హీ వాస్ కంటెస్టింగ్. దట్ మ్యాన్ ఓన్. ఐ సా దట్ దట్ వెర్ హీ టచ్ ఈస్ ఇన్ దట్ వాస్ దిస్ మ్యాన్ ఇస్ రియల్ లైఫ్ ఆల్సో ఈస్ వెరీ మాస్ అండ్ దట్ కన్సిస్టెన్సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ హీ ఈజ్ నాట్ అ హీరో ఇన్ సంబడీ స్టోరీ అండ్ హీరో హీ ఈస్ హీరో ఇన్ హీస్ ఓన్ స్టోరీ ఇన్ హిస్ రియల్ లైఫ్. సీ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెంటల్ స్ట్రెంగ్త్. ఐ డోంట్ నో అబౌట్ పవన్ కళ్యాణ్ సార్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్, బట్ దెర్ ఆర్ సమ్ ఫ్యూ తెలుగు పీపుల్ హూ ఆర్ ఇన్ మై వాట్సాప్ స్టేటస్. దే కెప్ట్ పవర్ స్టార్ వీడియో స్టేటస్, ఇట్ వాస్ దేర్ అని నేను చూశాను. తర్వాత అడిగాను వాట్ హ్యాపెన్, ఐ డెంట్ ఫాలో దిస్ బట్ వాట్ హ్యాపెన్, దెన్ దే టోల్డ్ మీ సో మెనీ థింగ్స్. దెన్ ఐ కమ్ టు నో దట్ దిస్ మ్యాన్ ఇస్ మాస్ నాట్ ఓన్లీ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో, బికాస్ దోస్ హూ క్యాన్ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ ట్రాల్స్ ఆర్ మీమ్స్ ఆర్ వట్ యూ కాల్ టీసింగ్ అండ్ ఎవ్రీథింగ్, స్టిల్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ మెంటల్, బికాస్ ఎవ్రీ డే దిస్ ఫోన్ ఇస్ దేర్ విత్ యూ అండ్ పీపుల్ అరౌండ్ యూ. సపోజ్ ఇఫ్ ఎనీ గాసిప్, ఎనీ బ్యాడ్ థింగ్స్ కమ్స్ అబౌట్ మీ, ఈవెన్ ఐ మే నాట్ సీ దట్, ఐ మే కమ్ అవుట్ ఫ్రమ్ ఇట్, బట్ ద పీపుల్ అరౌండ్ మీ కమ్ అండ్ షో మీ దట్ సీ దిస్ ఇస్ వాట్ దే సేయింగ్, దిస్ ఇస్ వాట్ దే డూయింగ్ టు, దిస్ ఇస్ హౌ దే ప్రమోట్ యూ. దట్ టైమ్ ఆల్సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెంటల్ హెల్త్. దిస్ మ్యాన్ ఫేస్డ్ ఎవ్రీథింగ్ నౌ ఫైనల్లీ హీ షోడ్ నో. పవన్ కళ్యాణ్ గారు, కెన్ వి ఎక్స్పెక్ట్ యూ ఇన్ ద పాలిటిక్స్? సార్ సార్ డోంట్ కంటిన్యూ ద క్వశ్చన్ సార్, కట్ దట్ క్వశ్చన్. తమిళ పాలిటిక్స్ ఆల్సో దేర్ ఇస్ ఎ విజయ్ నేమ్ ఇస్ దేర్ సార్. స్టాప్ దట్ క్వశ్చన్ సార్. పాలిటిక్స్, ఐ కేమ్ ఫర్ మహారాజా. సేతుపతి గారు, సేతుపతి గారు, మీరు అడిగినట్టు ఈ సినిమా గురించి అడుగుతా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 50 ఫిల్మ్స్ చేసి మీరు చాలా గొప్ప యాక్టర్గా పేరు తెచ్చుకున్న తర్వాత మీరు ఎంతో కొంత ఈ సినిమాకి యాడ్ అవుతారు, మీ ఇమేజ్ యాడ్ అవుతుంది, మిమ్మల్ని వాచ్ చేస్తూ స్టోరీని వాచ్ చేస్తారు, సినిమాని వాచ్ చేస్తారు. కానీ మీరు కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి సినిమా కనుక మీకు వచ్చి మీరు చేస్తే స్టిల్ ఈ సినిమాని చూస్తారండి? తప్పకుండా చూస్తారు సార్, తప్పకుండా చూస్తారు. విజయ్ సార్, సార్ ఎక్కువ సార్ బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా పనిచేయలేట్లేదు సార్. సార్ ఎందుకంటే మీరు ట్రైలర్ చూసారు కదా సార్, మీరు ట్రైలర్ చూసారు కదా, మీ ట్రైలర్ చూస్తే మీకు నచ్చిందంటే నా తప్ప వేరే ఎవరైనా యాక్ట్ చేస్తారు కూడా చూస్తారు కదా, ఎందుకంటే ట్రైలర్ ఇస్ వెరీ ఇంప్రెసివ్, బికాస్ దట్ మేక్స్ దట్స్ వాట్ హ్యాపన్ టు పిజ్జా రైట్, దట్స్ వాట్ హ్యాపన్ టు నడులో కొంచెం. సో సేమ్ వే దిస్ ట్రైలర్ విల్ ఇంప్రెస్ యూ. మేబీ ఫిల్మ్ బడ్జెట్ మేబీ వెరీ లో బడ్జెట్ బికాస్ దట్ టైమ్ దర్ ఇస్ నో మార్కెట్, బికాస్ ఐ హ్యావ్ లిటిల్ మార్కెట్ హైయర్ మార్కెట్. సో వీ రీక్రియేట్ అండ్ వీ డిడ్ దిస్ ఫ్రమ్ ఎ బిగ్గర్ బడ్జెట్. వీ గాట్ సో మెనీ యాక్టర్స్ లైక్ అభిరామి, మమతా అన్న, అనురాగ్ సార్, అండ్ సో సింగంబులి సార్, దర్ ఆర్ సో మెనీ యాక్టర్స్, మునీష్ కాంత్, నట్టి సార్ సార్. సో వీ హ్యావ్ వెరీ బిగ్ కాస్ట్ అండ్ క్రూ ఇస్ దేర్. సో బికాస్ ఆఫ్ ద మార్కెట్ ఐ హ్యావ్. సో ఎర్లియర్ టైమ్ మేబీ ఎవ్రీబడి ఈజ్ వెరీ స్మాల్ యాక్టర్స్, మేబీ లిట్ లైక్ దట్, బట్ ద స్టోరీ అండ్ ద మేకింగ్ విల్ పుల్ ద ఆడియన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఇవాళ బాలకృష్ణ గారి పుట్టినరోజు, మీరు చిరంజీవి సినిమాలో చేశారు, బాలకృష్ణ గారి బర్త్డే ఇవాళ, రేపు రాబోయే రోజుల్లో బాలకృష్ణ గారితో మీరు చేసే అవకాశం ఏమైనా ఉందా? హీరో బాలకృష్ణ గారు బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే టు యూ సార్, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ సార్, యువర్ ఓన్ ఆఫ్ యా దెర్ మే బి లాట్ ఆఫ్ ట్రాల్స్ వీడియోస్ ఆర్ దేర్, బట్ స్టిల్ దట్ మ్యాన్ ఇంప్రెస్ మీ సో మచ్ బికాస్ ద వే హీ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ద వే హీ హ్యాండిల్ హిమ్సెల్ఫ్. ఐ మెట్ మున్స్ ఇన్ చెన్నై, ఐ మీన్ కలిశాను, అండ్ దెన్ ఐ హగ్డ్ హిమ్ ఆల్సో, మేబీ హీ మే నాట్ రిమెంబర్ దట్. ఇట్స్ అబౌట్ 100 ఇయర్స్ ఆఫ్ సినిమా, దట్ టైమ్ హీ కేమ్ లాంగ్ బ్యాక్. సో దట్ టైమ్ హీ కేమ్ అండ్ దెన్ వీ మెట్ ఇన్ హయాత్, ఐ మెట్ హిమ్ ఇన్ హయాత్. సో ఐ యామ్ హ్యాపీ విజయ్ సార్ టు బాలకృష్ణ గారికి. విజయ్ సార్ హియర్, విజయ్ సార్. సార్ మీ నెక్స్ట్ తెలుగు మూవీ ఎప్పుడు సార్? ఎందుకంటే తెలుగు ఆడియన్స్ మీ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు, తెలుగు ఫిల్మ్ మేకర్స్ కూడా మీతో సినిమా చేయాలనుకుంటున్నారు. నేను కూడా వెయిట్ చేస్తాను సార్, అలాంటి నేను కూడా వచ్చాను. ఇంకా ఏమి మంచిది రాలేదు సార్, వస్తే నేను చేస్తాను సార్. విజయ్ సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్పండి సార్. యాక్చువల్గా ఒక అంటే యాక్టర్గా మొదలయ్యి ఒక స్టార్గా ఎదిగారు కదా మీరు, ఒక డైరెక్టర్. సో
స్టార్గా ఎదిగిన తర్వాత ఈ యాక్టర్కి స్టార్కి మధ్య ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, సో దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? అయిపోయిందా సార్? థ్యాంక్ యూ సార్, యువర్ జెంటిల్మెన్స్. క్వశ్చన్ అడిగిన తర్వాత మైక్ ఇచ్చారు సార్, అది చాలా సార్. ఐ డోంట్ థింక్ సో. ఆల్ ద స్టార్స్, ఇఫ్ దే డోంట్ యాక్ట్ వెల్ దే కాన్ బికమ్ అ స్టార్స్. సో ఎవ్రీ స్టార్ షుడ్ యాక్ట్ వెల్. అండ్ దెన్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది యాక్టర్ అండ్ ద స్టార్. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇఫ్ యూ ఇఫ్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇమాజినేషన్, ఒకటి స్టార్ ఒకటి యాక్టర్ అంటే. బట్ హార్డ్ వర్క్ ఇస్ సేమ్ సార్, ఇద్దరికి హార్డ్ వర్క్ ఇస్ సేమ్ సార్. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ సార్. ఐ డోంట్ థింక్ సో. విజయ్ సార్, హియర్ సార్, విజయ్ సార్, ముఖ్యమంత్రి సార్, వెల్కమ్ టు హైదరాబాద్. మై క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ ఫ్యూ యాక్టర్స్ హ్యావ్ ఈక్వల్ ఫ్యాన్ బేస్ అండ్ మార్కెట్ ఇన్ ఇండియన్ స్క్రీన్, ఇండియన్ సినిమా. అందులో మీరు కూడా ఒకళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. సో రీసెంట్గా మేము చూస్తున్నాం మేరీ క్రిస్మస్ అండ్ జవాన్ అండ్ తమిళ్లో రిలీజ్ అయిన సినిమాలు. విక్రమ్ సినిమాలో సంతానం రోల్ చేశారు అండ్ మాస్టర్ సినిమాలో కూడా ఒక మంచి రోల్ చేశారు. భవానీ, భవానీ విడుదలలో కూడా చాలా మంచి రోల్ చేశారు. సో ఆ రోల్స్ని ఈ రోల్ బీట్ చేస్తుంది అంటారా, అంటే బెటర్ దెన్ దోస్ రోల్స్? ఆర్ట్ ఈజ్ నాట్ అ కాంపిటీషన్ సార్. ఆర్ట్ ఈజ్ నాట్ అ కాంపిటీషన్, ఇట్స్ నాట్ అ రన్నింగ్ రేస్ సార్. దర్ ఇస్ నో కాంపిటీషన్ సార్. ఐ డోంట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఆన్ ఇట్స్ ఓన్. యూ షుడెంట్ కంపేర్ ఆర్ ఇట్ ఇస్ నాట్ టు కంపీట్ విత్ ఈచ్ అదర్ సార్. సో ఐ డోంట్ థింక్ సో సార్. యువర్ డ్రీమ్ రోల్ సార్? వాట్స్ యువర్ డ్రీమ్ రోల్? అలాంటి ఏం లేదు సార్. వెయిటింగ్ ఫర్ మహారాజా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, ఐ వాంట్ స్టోరీ, ఐ వాంట్ ద క్యారెక్టర్, బోత్ సార్. రెండు ఇంపార్టెంట్ సార్. బికాస్ ద సపోజ్ ద క్యారెక్టర్ ఇస్ గుడ్, ద స్టోరీ ఇస్ నాట్ గుడ్, దెన్ దర్ ఇస్ నో యూస్ ఆఫ్ డూయింగ్ దట్ ఫిల్మ్. ఇఫ్ ద స్టోరీ ఈస్ గుడ్ అండ్ ద క్యారెక్టర్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, దర్ ఇస్ నో యూస్ ఆఫ్ డూయింగ్ ఎస్ఎఫ్ దట్ ఫిల్మ్, బికాస్ ఇట్ విల్ నాట్ గివ్ మీ ఎనీ హైప్ ఇన్ ఎనీ హై ఇన్ మై కెరియర్. సో ఐ ఇఫ్ ఐ హ్యావ్ టు రీచ్ మై ఆడియన్స్ మీన్స్ మై క్యారెక్టర్ షుడ్ బి గుడ్. అండ్ దెన్ ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ గుడ్ ద ఫిల్మ్ డజంట్ రీచ్ ద ఆడియన్స్, దర్ ఇస్ నో యూస్ ఆఫ్ డూయింగ్ దట్ ఫిల్మ్. సో ద స్క్రిప్ట్ షుడ్ బి గుడ్. సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సార్. అండ్ మోర్ ఓవర్ ద డైరెక్టర్ షుడ్ బి వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. ఇఫ్ ద డైరెక్టర్ డజంట్ హ్యావ్ విషన్, దర్ ఇస్ నో యూస్ ఆఫ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ ద డైరెక్టర్. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. అండ్ సార్, ఫైనలీ వన్ క్వశ్చన్ సార్. నేను ఒకవేళ మీకు ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ అంటారా, లేకపోతే ఏం చెప్పారా? లవ్ యూ సో మచ్ సార్, వి ఆల్ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Sethupathi. Hi, this is Samantha. Kalamkonna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.